ఉప్పు అని అది కుదిరింది అనుకోండి, ఒకటి చెప్పాడా రెండు. బుద్ధి ఇంద్రియాలు ఒకదానికొకటి పోట్లాడుకొని తగువులాడుకొని అనే కథని చూపించాడు ఉపనిషత్తులు. అలా కథను తెలుసుకుని అవి కూడా చేతనాలంటే కుదరదు. ఆ కథను కూడా తెలుసుకొని మీరు అవి చేతనాలంటే ఎలా కుదురుతుంది? అందులో ఉన్న అభిమాన దేవతలు చేతనాలు. అంటే అభిమాన దేవతల చేతనాలు కానీ భూతాలు ఇంద్రియాలు అచేతనాలు కదా, అది కూడా చేతనాలంటే కుదరదు. అక్కడ కూడా చేతనం అచేతన విభాగం ఉంది. ఎందుకంటే అవి వాటి వాటి అభిమాన దేవతలు ఉద్దేశించి చెప్పబడ్డాయి అక్కడ ఆ మంత్రాల్లో. అందుచేత మీ వేదాంతుల పక్షం దేనికి నిలబడదు, వేస్ట్. ఇన్ని రకాల దోషాలు ఈ పూర్వపక్షం అంతా 4-5 సూత్రంలో ఇలా వివరించబడింది. అందువలన వేదాంతులు ఏదేదో తీసేసుకొని ఏదేదో చెప్పేసి కేవలం శృతిని నమ్ముకొని గుడ్డి నమ్మకంతో అంతా బ్రహ్మమే కారణం అంతే బ్రహ్మమే కారణమని ఇలా మూఢనమ్మకాలతో ఉంటే కుదరదు, కుదరదు. సైన్స్ సైన్స్ ఒప్పుకోవాలి. అంతేకాని వేదం చెప్పిందని మూఢనమ్మకాలు అయితే ఎలాగా అనే ఆక్షేపాన్ని తొలగించడానికి బాధరాయణులు వారు వాళ్ళు ఈరోజు అంటే బాధరాయణ టైంలో ఇలా ఉండేవి వాదాలు, అవన్నీ సూత్రంలో 2 సూత్రాల్లో పెట్టాడు. ఇప్పుడు ఆ వాళ్ళ యొక్క ఆక్షేపాలను తొలగించడానికి బాధరాయణులు 2-1-6 సూత్రాన్ని సిద్ధాంతి సమాధానం చెప్పుతున్నట్లుగా ఆ సూత్రాన్ని తీసుకొస్తున్నాడు. ఇక్కడ దృశ్యతే తూ 2-1-6 దృశ్యతే తూ, తూ శబ్దము ఏదైతే ఉందో అది పూర్వపక్ష నిరాకరణ అయితే అని అర్థం. నువ్వు చెప్పాడు ఇచ్చే కదండి సూత్రాల్లో అయితే సిద్ధాంతి కదా అంటాడు అప్పుడు, నువ్వు అలా చెప్పావు కదా అయితే అంటే అర్థం ఏంటి నేను చెప్తాను విను అని అర్థం. ఇది పూర్వపక్ష నిరాకరణ. దృశ్యతే విలక్షణము కన్నా ప్రకృతి వికృతి భావం కనబడుతుంది అని సూత్రార్థం. విలక్షణం ఉన్నా అని అర్థం, విలక్షణం ఉన్నా అక్కడ ప్రకృతి వికృతి అనే భావాలు కనబడుతున్నాయి. తూ శబ్ద పక్షం యావర్తయతి, తూ శబ్దము పూర్వపక్షాన్ని నిరాకరిస్తుంది అని సిద్ధాంతం మొదలెట్టాడు. ఇక్కడ ఒక విశేషం ఉంది. ఆ విశేషం ఏమిటంటే భగవత్పాదులు వారు నేరుగా వేదాంతాన్ని చెప్పి పూర్వపక్షాన్ని ఖండించరు. అది స్టైల్ అండ్ రూల్. ఏ భాష్యం తీసుకోండి పూర్వపక్ష ఒక మాట అంటే డైరెక్ట్గా వేదాంతం చెప్పరు, వేదాంతం చెప్పి పూర్వపక్షాన్ని ఎదుర్కోరు. ముందు లోకానుభవాన్ని చెప్తారు భగవత్పాదులు వారు. లోకానుభవంతో చెప్పిన ఆ పూర్వపక్షం ఇంతవరకు లోకానుభవంతో చెప్పాడు కదా, ఆ లోకానుభవంతో చెప్పిన పూర్వపక్షాన్ని లోకానుభవంతోటే ఖండిస్తాడు. తర్వాత కొన్ని యుక్తులు చూపిస్తాడు, ఆ యుక్తుల చేత పూర్వపక్షాన్ని నిరాకరిస్తారు. నిరాకరించి ఆఖరిలో అప్పుడు వేదాంతం చెప్తారు. ఈ దృష్టిని తెలుసుకోవాలి వేదాంతంలో, అది చాలా ఇంపార్టెంట్. అందులో శంకర భగవత్పాదులు వేదాంతంలో అది అద్భుతమైన ప్రక్రియ అది. అంతేగాని నేరుగా వేదాంతం చెప్పరు. యదుక్తం విలక్షణత్వాత్ నా ఇదం జగద్బ్రహ్మ ప్రకృతికం ఇతి నాయం ఏకాంత. సిద్ధాంతం చేస్తున్నాడు ఇప్పుడు. తూ శబ్దం దగ్గర నుంచి ప్రారంభమైంది సిద్ధాంతం, మధ్యలో నేను కొంచెం చెప్పాను. ఇక్కడ యుక్తితో చెప్తున్నాడు, యదుక్తం విలక్షణత్వాత్ నా ఇదం జగత్తు బ్రహ్మ ప్రకృతికం ఇతి నాయం ఏకాంత. ఈ జగత్తు విలక్షణమైంది కాబట్టి కదా, అంటే చేతనము అచేతనము కదా, చేతనానికి విలక్షణమైనది కాబట్టి దీనికి బ్రహ్మము ఉపాదానకారం కాదు అని నీవేదైతే చెప్పావో అది తప్పనిసరిగా ఆరిమేమే ఉండాలని నియమం లేదు.
ఏకాంతేన నాయం ఏకాంత. ఏకాంత అంటే కంపల్సరీ రూల్ కాదు అది అని అర్థం. ఏకాంత అంటే అది కంపల్సరీ రూల్ కాదు, అది తప్పనిసరి అయిన నిర్ణయం అని నువ్వు జడ్జిమెంట్ ఇచ్చేకు అని అర్థం. ఎందుకంటే జగత్తు విలక్షణం చేతనానికి, అందువల్ల బ్రహ్మ చేతనం, చేతన బ్రహ్మ జగత్తుని దానికి ఉపాదాన కణాలుగా అవుతుంది, ఇది అచేతనం అని నువ్వు ఏదైతే చెప్పావో అది కంపల్సరీ కాదు. ఆ జడ్జిమెంటుగా పెట్టించుకోకు, నువ్వు రాసి వదిలీకు, అవతడు చచ్చిపోతాడు. ఇంకా ఉంది వాదన, వాదన ముగిరియలేదు, జడ్జిమెంట్ చేయకు. ఎందువల్లంటే దృశ్యతే హి లోకే చేతనత్వేన ప్రసిద్ధేభ్య పురుషాదిభ్య పురుషాదిభ్య విలక్షణానాం కేశ నఖాదీనాం ఉత్పత్తి. చదివా అది, చేతనాలని ప్రసిద్ధులైన పురుషాదుల నుండి ఎవరు చేతనాలు? లోకంలో అందరూ ప్రసిద్ధి కదా పురుషులు చేతనులు, ఎవరినది అడగక్కర్లేదు. అచేతనం ప్రకృతి, పురుషుడు చేతనుడు అని ప్రధానవాదుడు అన్నాడు. అందువల్ల ఇక్కడ లోకంలో కూడా చైతన్య పురుషులు అంటాం కదా, ఈ చేతనాలు అని ప్రసిద్ధులైన పురుషుల నుండి విలక్షణమైన, దానికి విలక్షణంగా ఏవి వెంట్రుకలు గోల్డ్ పుడుతున్నాయా లేదా అని అడిగాడు. అడిగి ఆ రకంగానే అచేతనత్వేన చ ప్రసిద్ధేభ్య గోమయాదిభ్య వృశ్చికాదీనా. అచేతనాలు, ఇప్పుడు చేతనాలైన పురుషుడు దగ్గర నుండి అచేతనమైన గోళ్ళు వెంట్రుకలు పుడుతున్నాయా లేదా? లేదండి, అవి చేతనమే అంటే ఎందుకు నా గొక్కుంటావు విసిరేస్తావు, అది నీకేమి నొప్పి పెట్టిందా? చేతనమైతే గోళ్ళు తీస్తే నీకేమి నొప్పి పెట్టిందా? అవి జడవ అచేతనం కాబట్టి గోళ్ళు తీసి పారేస్తున్నావు, వెంట్రుకలు తీసి పారేస్తున్నావు, అవే చేతనం ఉంటుంది, తట్టుకోగలవా? వెర్లైనట్టు అంతే కదండి. అందువల్ల చేతనమైన పురుషుడి నుంచి అచేతనం వచ్చాయి కదా అని చేతనం చెప్పాడు. ఇంకా అచేతనం చెప్తున్నాడు, అచేతనం నుంచి కూడా ఎలా పుడతాయో చెప్తున్నాడు. ఎలాగంటే అచేతనత్వే చచ ప్రసిద్ధేభ్య గోమయాదిభ్య వృచ్చికాదీన. అచేతనాలని ప్రసిద్ధి చెందిన గోమయాదుల నుండి, గోమయం ఆవు పేడ, దారి నుండి ఇచ్చాది నుండి తేళ్ళు మొదలవి పుడుతున్నాయి కదా, కదా తేళ్ళు మొదలు పుడుతున్నాయి కదా. గోమయాదులు అంటే ఆది శబ్దం చేత చెవట వల్ల, చెవటముల వల్ల ఏం పుడతాయి? పేళ్ళు. గోమయం చేసి పుడతాయి తేళ్ళు, అంతే కదా. వీటన్నిటి పుడతాయి కదా. ఇలా అచేతనాలను ప్రసిద్ధం నుంచి, అచేతనం నుంచి కూడా పుడుతున్నాయి, చేతనం నుంచి కూడా పుడుతున్నాయి. పూర్వపక్షి నన్ను అచేతనాని ఏవా పురుషాది శరీరాణి అచేతనానాం కేశ నఖాదీనాం కారణాన్ని అడిగాడు పూర్వపక్షి. ఓయి అచేతనాలైన పురుషుడి యొక్క శరీరాలకు కదా, పురుషుడు చేతనుడు కరెక్టే, కానీ పురుషుడి యొక్క శరీరం అచేతనం కదా, అలాంటి అచేతనాలైన పురుషుడి యొక్క శరీరాలకు కదా వెంట్రుకలు గోళ్ళు పుడుతున్నాయి అని అడిగాడు. కేశ నఖాలు దానికి పుడుతున్నాయి కదా అని అడిగాడు. చూసారా ఇంత ఆనందపడ్డా, మళ్ళీ గాలి తీసే. ఇంకోటి కదా చేత అచేతనాన్ని కొట్టాడు. ఇంకోటి అచేతనాని ఏవచ వృశ్చికాది శరీరాణి అచేతన వృశ్చికాది శరీరాణి అచేతనానాం గోమయాదీనాం కార్యాణీతి. అచేతనాలైన అచేతనాదైన వృశ్చికాది శరీరాలు కదా, వృశ్చికానికి ఒక శరీరం ఉంది కదా, ఆ శరీరం అచేతనమే కదా. ఆ శరీరం అచేతనాలైన గోమయం వాటి నుంచి పుట్టిన కార్యాలు కదా, అంటే అచేతనమైన శరీరం వృచ్చి కాదు తేళ్ళు వాటికి ఎక్కడి నుంచి పుట్టింది? అచేతనమైన గోమయం నుంచి పుట్టింది. మాది ప్రధాన అచేతనం,
ఆ తేజం నుంచి జగతి పుట్టింది, సరిపోతుంది కదా కదా. ఇక్కడ కూడా అంతే, అచేతనమైన శరీరాది నుంచి గోళ్ళు వెంట్రుకలు పుట్టే సిద్ధాంతి ఉచ్యతే చెబుతున్నాం విను సిద్ధాంతి. ఏవం అపి కించిత్ అచేతనం చేతనస్య అయతన భావం ఉపగచ్చతి. ఆపోక్స్ సిద్ధాంతి ఉచ్యతే ఏవమపి కించిత్ అచేతనం చేతనస్య అయతన భావం ఉపగచ్చతి కించిత్ నైతి అస్తి ఏవా వైలక్షణ్యం. చెబుతాం విను, అలా నువ్వు చెప్పినప్పటికీ కూడా అచేతనమైన ఒకటి శారీరకం, ఒకటంటే శారీరాదులు ఉన్నాయి కదా అవి చేతనానికి, అది చేతనానికి స్థానమై ఉంది అంటున్నాడు. ఏవమపి కించిత్ అచేతనం చేతనస్య ఆయతనం భావం. ఇప్పుడు శరీరం ఏదైతే ఉందో శరీరము చేతనానికి స్థానం, అంతే కదా. ఈశ్వర సర్వభూతానాం అన్నాడు కదా, సర్వప్రాణులలో అంటే సర్వ శరీరాలలో ఈశ్వరుడుగా నేను ఉన్నాను అన్నాడు కదా. అంటే ఆ సర్వ శరీరాలలో చేతనం అనేది లోపట ఉంది, అందులో సర్వ శరీరాలకి శరీరాలు అవి స్థానం చేతనుడికి అని చెప్పాడు. చెప్పి ఈ చెప్పి ఉపగచ్చతి కించిత్ నాయితే అస్థి ఏవ వైలక్షణ్యం. ఈ కేశ నఖాదులు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ రకంగా అచేతనమైన ఒక శరీరము, శరీరం అంటే శరీరాధికము, అంటే శరీరము ఇంద్రియాలు మనస్సు బుద్ధి చిత్తము అహము ఇవన్నీ కలిసి శరీరాధికం. ఆ శరీరాధికం అనేది చేతనానికి స్థానం ఆశ్రయం. ఒకటి అవి కావడం లేదు, చేతనం వేరు అక్కడ అచేతనమైన శరీరం కదా, రెండు ఒకటి కావడం లేదు అనే వైలక్షణం అక్కడ ఉండనే ఉంది కదా, ఉండనే ఉంది. మహంచ అయం పారిణామిక స్వభావ విప్రకర్ష పురుషాదీనాం కేశ నఖాదీనాం చ స్వరూపాది భేదాత్ తథా గోమయాదీనాం వృశ్చికాదీనాం చ పురుషులకు పురుషాదులకు కేశ నఖాదుల మధ్య పరిణామం జరుగుతుంది కదా కదా. పురుషాదులకి పరిణామం ఎక్కడ జరుగుతుంది, కేశ నఖాదుల మధ్య జరుగుతుంది కదా. ఈ పరిణామం వల్ల ఏర్పడిన స్వభావం చేత దూరం అత్యధికంగా ఉంది చేతనం అచేతనం. అచేతనము పరిణామం చెందుతుంది పురుషుల్లో, అంతే కదా కేశ నఖాదులన్నీ. ఆ పరిణామం చెందడం చేత దానికి దీనికి దూరమే కదా కదా. దూరం అంటే అర్థం ఏంటంటే కాదు, దూరం అంటే రెండింటికి గ్యాప్ ఉంది, అది చేతనం అది అచేతనం. ఇది పరిణామం చెందుతుంది, అది పరిణామం చెందకుండా ఉంటుంది. వాటి స్వరూపాదులతో చాలా భేదం ఉంది ఉంది కదా అంటున్నాడు. స్వరూపాదులతో కూడా చాలా భేదం ఉంది. ఏమిటి, అది చైతన్య స్వరూపం, ఇది జడస్వరూపం. స్వరూపాలతో కూడా భేదం ఉంది. తర్వాత దానికి దీనికి దూరం ఉంది కదా. ఇది ఇక అలాగే గోమయాదీనా వృచ్చికాదీనా చ, గోమయాదుల మధ్య వృచ్చికాదుల మధ్య ఉన్న స్వభావం తేడా కూడా ఇలాంటిది అంటున్నాడు.